హాయ్ అండి, నమస్తే. నేను స్వర్ణ. స్వీట్ తినాలనిపించినా, ఎవరన్నా బంధువులు ఇంటికి వచ్చినా ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పెసరపప్పు ఒక టీ గ్లాస్ పెసరపప్పు కుక్కర్లో వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకుని 2-3 సార్లు కడిగి, ఇప్పుడు ఈ పప్పులో గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్కి మూత పెట్టి 4-5 విజిల్స్ రానియ్యాలండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకమేమి రానవసరం లేదండి. చూడండి, ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పప్పు బాగా మెదుపుకోవాలండి. చూడండి, ఇలా గరిటతో మెదుపుకున్నా పర్వాలేదు, లేదంటే పప్పు గుత్తి అయినా మెదుపుకోవచ్చండి. ఇంత మెత్తగా మెదుపుకుని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్లో 1 గ్లాసు నెయ్యి పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాం అదే గ్లాస్ తోటి నెయ్యి పోసుకుని, జీడిపప్పు పలుకులు మన ఇష్టం అండి, తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు, ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే నెయ్యిలో 4 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి పొడి, కొబ్బరి తురుముకుని కూడా వేసుకోవచ్చండి. ఇది లైట్గా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. ఇలా బాగా అంతా కలుపుకుని ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం వేసుకోవాలండి. ఇలా వడ పోసుకుని బెల్లం పోసుకోవాలి. ఇలా పోసుకుని అంతా కలుపుతూ దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో యాలకల పొడి వేసుకోవాలండి. యాలకల పొడి వేస్తే స్మెల్ బాగుంటుంది. స్వీట్స్లో ఎప్పుడైనా కానీ కాస్త యాలకల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని అంతా ఇలా కలుపుతూ ఉండాలండి. చాలా చాలా బాగుంటుందండి స్వీటు. చెట్టినాడు ఉక్కరాయి స్వీట్ అండి ఇది. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరికైనా తీసుకెళ్లాలన్నా స్వీటు ఇలా చేసుకుని తీసుకెళ్ళండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ స్వీట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.